नमस्ते ग्रूप वन रद्दैन तर्वात మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 240,000 పైచిలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి లైబ్రరీ, దిల్షుక్ నగర్, అమీర్పేట ఎక్కడ కోచింగ్ సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక మాకు ఉద్యోగాలు రావు అనేటువంటి నైరాశ్యంలోకి పోయినటువంటి పరిస్థితి. మనతో పాటుగా పోలీసు ఉద్యోగాల సమయంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల పక్షాన కొట్లాడి జైలుకు సైతం వెళ్ళొచ్చినటువంటి అశోక్ సార్ ఉన్నారు. సార్, అసలు గ్రూప్ వన్ గురించి మాట్లాడుకుంటే మొదటిసారి రద్దయిందేమో ఏదైతే పేపర్లు అమ్ముకున్న తర్వాత అమ్ముకున్నారని చెప్పేసి వచ్చినటువంటి వార్తల తర్వాత, ఆ తర్వాత వచ్చినటువంటి దీని తర్వాత థంబ్ ఇంప్రెషన్ లేదు, థంబ్ ఇంప్రెషన్ 1 కోటి రూపాయలు ఖర్చు అవుతాయి, దానికోసమని మేము పెట్టలేదని చైర్మన్ చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చాను సార్, దాదాపు 240,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును టీఎస్పీఎస్సీ ఏం చేస్తున్నారు అంటే, ఒకటి ఇక్కడ అర్హులైన అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళ పరీక్ష నిర్వహించడమే చేతగావడం లేదు. రెండవది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలని అంగట్లో పెట్టింది. కూరగాయలు అమ్మినట్టుగా గ్రూప్ వన్కి అయితే ఇంత, గ్రూప్ ఫోర్త్కి అయితే ఇంత, సింగరేణి ఉద్యోగాలకైతే ఇంత అన్న ఒక అనుమానాలు క్రియేట్ చేసే విధంగా అమ్మకాన్ని పెట్టింది ఉద్యోగాలని. ఈ విధంగా ఉద్యోగాలను అమ్మకాన్ని పెట్టడం. రెండవది నెగ్లియన్స్, ఎందుకంటే ఇప్పుడు మొదటిసారి బయోమెట్రిక్ తీసుకున్నాక రెండోసారి ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అవుతుంది, కానీ వాళ్ళను నెగ్లియన్స్ ఏమైతలే అన్నటువంటి ఒక నెగ్లియన్స్. వెబ్ నోట్లు సరైన సమయంలో జారీ చేయకపోవడం, తర్వాత వెబ్ నోట్లో ఎక్కువ సంఖ్యను చూపించే ప్రయత్నం చేసినాం, ఆ చూపించినటువంటి వెబ్ నోట్లో ఎక్కువ సంఖ్యను కూడా మళ్ళీ కౌంటర్లో కూడా నిరూపించలేకపోవడం, కౌంటర్లో చూపెట్టలేకపోవడం, ఏందని టెక్నికల్ మిస్టేక్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం, అంటే ప్రతి అంశంలో ఇక్కడ నెగ్లియన్స్ కనబడుతుంది. రెండవది ఉద్యోగాలు అమ్ముకున్నారు, నెగ్లియన్స్ పేరుతో దొంగల్ని బయటికి రాకుండా చేసే క్రమం అనేది ఇక్కడ కొనసాగుతుంది. అంటే 100% తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైపోయింది. 2018లో 2020లోనే కాదు, 2016లో కూడా గ్రూప్ వన్ అమ్ముకున్నారు. 2016 గ్రూప్ వన్ పైన కూడా ఎంక్వైరీ చేస్తే దొంగలు అనేవాళ్ళు బయటకు వస్తుంది. అందుకే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయమంటే సిట్టు దర్యాప్తు చేశారు. ఆ సిట్టుకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఎక్కడ కూడా అందుబాటులో లేదు. ఎంతమంది తీసుకున్నారు, అసలు దొంగలను వదిలిపెట్టి చిన్న చిన్న వాళ్ళని పట్టుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. అసలు దొంగలు అందరినీ గుర్తుపట్టి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు రద్దు చేయడం సాధ్యం కాదు కాబట్టి మెంబర్లని చైర్మన్ ఇమీడియట్గా తొలగించాలి. తొలగించి రేపు 783 ఉద్యోగాలకు రేపు నవంబర్ 2వ తారీఖు 3వ తారీఖు ఎగ్జామ్ ఉంది. అలాంటి విద్యార్థులలో ఎగ్జామ్ జరగదు అన్నటువంటి ఒక అపనమ్మకాలు కలుగుతున్నాయి. నమ్మకాలు కలిగే విధంగా ప్రభుత్వం ఇమీడియట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి సభ్యులను తొలగించి కొత్త సభ్యుల చేత ఆ యొక్క ఎగ్జాములు పెడితే బాగుంటుంది. లేదంటే రేపు ఎన్నికల సమయంలో నిరుద్యోగులంతా మీ పైన కక్ష కట్టారు, ఎందుకంటే మీరు నిరుద్యోగుల మీద కక్ష కట్టారు కాబట్టి మీ పైన నిరుద్యోగులు అనేవాళ్ళు చాలా మంది విద్యార్థులను చూస్తూ ఉంటారు, కోచింగ్ సెంటర్లలో చూస్తూ ఉంటారు, బయట మిమ్మల్ని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అసలు గ్రూప్ వన్ మొదటిసారి రద్దయిన దానికంటే గ్రూప్ వన్ రెండోసారి రద్దయిన తర్వాత చాలా మంది అసలు మాకు ఉద్యోగాలు అవసరం లేదు అని చెప్పేసి ఇంట్లో బాట పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీ దృష్టిలో అట్లాంటి వాళ్ళు ఏమైనా కనబడుతున్నారు? చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటే 2 సంవత్సరాలు అవుతుంది సార్ ఉద్యోగాన్ని సెలబెట్టారని, కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు, ఎందుకంటే గ్రూప్ 4 ఎంప్లాయీ ఉద్యోగాన్ని సెలబెడితేనే గ్రూప్ 1 వస్తుంది, ఒక గ్రూప్ 2 అభ్యర్థి, ఇట్లా చాలా మంది ఉద్యోగాలు సెలబెట్టే వాళ్ళు కొంతమంది అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర మధ్యాహ్నం పూట రోజు 5 రూపాయలు భోజనం తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఉద్యోగాలు రావన్నటువంటి ఒక అపనమ్మకం విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా కలిసింది. తల్లిదండ్రులు ఏమంటారు అంటే వాడు ఏడు పోడు, అవి రావు పోవు, కాబట్టి ఇంటికి వచ్చి ఏమైనా పని చేసుకోండి ఒక అనే అంశం ఇవాళ తల్లిదండ్రులు కూడా అర్థమైంది. కాబట్టి రేపు ఎన్నికల సమయంలో ఇవంతా కూడా బయటకు వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మీ ఇష్టారాజ్యం ఏమైనా చేస్తాం, అధికారం ఉంది, ఎందుకంటే ఈ 15 కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రాజకీయ క్రీడనాడింది, రాజకీయాలు చేసింది కానీ నిరుద్యోగుల గురించి ఎన్నడూ పట్టించుకోలే. ఎంతసేపు ఓటు బ్యాంక్ ఎట్లా తెచ్చుకోవాలా, అంటే 3,000 రూపాయలు పెన్షన్ ఎట్టి ఇవ్వాలా, 4,000 రూపాయలు పెన్షన్ ఎట్టి ఇవ్వాలా, కళ్యాణ లక్ష్యం ఎట్టి ఇవ్వాలంటే అంశాలపైన దృష్టి పెట్టింది, కానీ నిజంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఏమవుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలన్న ఒక ఆలోచన ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఈసారి దానికి ప్రభావం అనేది కంపల్సరీ ఎన్నికలు పడుతుంది. ఆ ప్రభావం పడవద్దు అంటే మీరు ఏం చేస్తారో తక్షణమే ఏమైనా నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం మాత్రం పక్కా జరుగుతుంది. ఇంకొక 100 రోజులలో దాదాపుగా 100 రోజుల్లో లోపలనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 100 రోజులలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి రెండోసారి కూడా ఎగ్జామ్ పెట్టి ప్రిలిమినరీ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఆ తర్వాత సెలక్షన్స్ అయిపోయి అభ్యర్థి ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 100 రోజులలో అవకాశం 100 రోజులు అస్సలు కాదు, రేపు అసలు డిసె ఎన్నికల లోపు ప్రిలిమ్స్ కూడా సాధ్యం కాదు. ఓకే,
ఎన్నికల అనంతరం ఏ గవర్నమెంట్ వచ్చినా టిఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎన్నికల అనంతరం ప్రిలిమ్స్ ఉంటది ఆ తర్వాత మెయిన్స్ ఉంటది సెప్టెంబర్ ఇయాల అక్టోబర్ 1వ తారీఖు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ జూన్ వరకు అంటే 9 నెలల టైం పడుతుంది ఇంకా ఓకే ఫిలిమ్స్ మెయిన్ నిర్వహించాలంటే ఇంకా 9 నెలల టైం పడుతది అది ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే టైం పడుతది కాబట్టి విద్యార్థులు అనే వాళ్ళు మీరు ఇంకా ఎట్లా లాస్ అయినం 14 ఏళ్ళుగా ఒక ఒక తరమే పోయింది మొత్తం yes తరమే పోయింది ఆ తరమే పోయింది కాబట్టి ఆ తరం పోయినటువంటి పోయిన లువంగా మిగిలిన వాళ్ళకన్నా న్యాయం జరగాలని మన ప్రధాన డిమాండ్ చేస్తాం అంటే మీ చుట్టూ ఇప్పుడు చాలా మంది విద్యార్థులు కనబడుతున్నారు మనం ఈ ఒక సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లోనే దాదాపు 1000-1500 మంది స్టూడెంట్స్ కనబడుతున్నారు ఎవరిని కదిలించినా కానీ నేను 8 ఏళ్ల బడ్ చదువుతున్నా 9 ఏళ్ల బడ్ చదువుతున్నా 6 ఏళ్ల బడ్ చదువుతున్నా ఇలాంటి మాటలు వస్తున్నాయి దాంతో పాటుగా వయసు మీద పడుతుంది అనేటువంటి ఒక భావం కనబడుతుంది ఇట్లా ఇట్లా జరగడం వల్ల మెరిట్ స్టూడెంట్ ఉద్యోగం చేయాల్సిన వాడికి ఏదో ఒక సోర్స్ తప్పని పరిస్థితులలో పోతా ఉంటారు వాళ్ళకి ఏం సలహాలు ఇవ్వచ్చు ఇలా బతుకు మీదనే భరోసా పోయింది ఎందుకంటే తెలంగాణలో పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కొట్టాలని ఒక కళ ఉంటది ఆ ఉద్యోగం కొట్టే పరిస్థితి లేదు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు విద్యార్థులంతా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ కారణంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులలో నిరాశావాదం వచ్చింది గవర్నమెంట్ మీద పూర్తిగా నమ్మకం పోయింది మన నమ్మకం కల్పించడానికి ఎవరేం చేస్తారో చూడాలా ఇంకోటి ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ ప్రణాళికను పెట్టడం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ నిరుద్యోగ ప్రణాళిక ఇవ్వండి మీరు ఇచ్చే 3000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్లు మాకొద్దు నిరుద్యోగ వృత్తులు మాకొద్దు ఉద్యోగ కల్పన చేయండి పెన్షన్ ఇస్తే ఎంత వస్తుంది ఆ జీవ ఖర్చు కూడా సరిపోదు నేనేమంటున్నానంటే 30 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయండి హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీలో కూడా తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ 95% ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయండి టెక్నికల్ స్కిల్ నేర్పించండి మీరు గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఉద్యోగాలు కేవలం 5% ఉంటాయి 95% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉంటాయి కానీ ప్రభుత్వ రంగంలో ఇమీడియట్ ఒక ఇయర్ క్యాలెండర్ ఇస్తే ఓకే ఈ టైంలో చదువుతాం మా పని అయిపోయింది ఇక రాదు అనుకుని వదిలిపెట్టుకుని ప్రైవేట్ రంగంలో ప్రయత్నం చేస్తాడు ఒక ఇయర్ ప్రణాళిక లేకపోయి ఒక ప్రణాళిక లేని కారణంగా ఏళ్ల కొద్దీ అన్ని పనులు పక్కన పెట్టి ఉన్న పైసలను ఖర్చు పెట్టుకొని ఖర్చు పెట్టలేక ఉండలేక ఇంటికి పోయి ఆత్మహత్యల వైపు అడుగులేస్తూ ఉన్నారు విద్యార్థులు కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్ ఆలోచన చేయాలా మేధావులు కూడా చచ్చిపోయారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు మేధావులు అనేవాళ్ళు 15 రోజుల కోసం నెలకోసారి మీటింగ్లు పెడుతున్నారు ఇవాళ మీటింగ్లు లేవు మేధావులంతా ఆగమైపోయారు ఉన్నోళ్ళు కొంత అమ్ముడు పోయినారు మిగతా ఉన్నోళ్ళు సపోర్ట్ చేస్తలేదు ఈ మేధావుల మౌనమే ఇప్పటిదాకా వచ్చింది వాస్తవంగా 2014 నుంచి 16 వరకు వెయిట్ చేసి 16 నుంచి నిరుద్యోగ ఉద్యమం కనుక స్టార్ట్ చేస్తే 2018-20 న్యాయం జరగడానికి అవకాశం ఉంది ఇవన్నీ మాట్లాడుతున్నారు బాగానే ఉంది కానీ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఏం చెప్తున్నారంటే మీలాంటి వాళ్ళ ప్రోత్బలంతోనే నిరుద్యోగులు అందరూ రోడ్ల మీదకి ఎక్కుతున్నారు వీళ్ళను వీళ్ళే రెచ్చగొడుతున్నారు అసలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటే మీలాంటి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని రెచ్చగొడుతున్నారని వాళ్ళు అంటున్నారు సరే మేమంటే రెచ్చగొడుతున్నారు మరి కోర్టులో ఏమండి కోర్టులో ఉన్న జడ్జిలే చదువుకున్నోలే కదా మరి ఎస్ కోర్టులో ఉన్న జడ్జిలే చదువుకున్నోలే కదా మరి 2 సార్లు మొట్టికాయలు వేసారు కదా మేమంటే తప్పు చేయవచ్చు మేము విద్యార్థులు రెచ్చగొట్టా మీకు భావన ఉండొచ్చు మరి కోర్టుల కేసులలో మరి సింగిల్ బెంచ్ లో డివిజన్ బెంచ్ లో మొట్టికాయలు పడ్డా కూడా మీకు సిగ్గొస్తలేదుగా మరి అప్పుడన్నా కనీసం మీరు దాన్ని ఏం జరుగుతుంది ఒక చేయాలి కదా ఒక సమీక్ష చేయాలి కదా సమీక్ష అనేది చేయలేకపోతున్నారు కాబట్టి అర్థం చేసుకోవద్దు అంటే టిఎస్పిఎస్సి చైర్మన్ ఏం చెప్తున్నాడు అంటే మేము మళ్ళీ ఒకసారి పరీక్షలు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాము కోటి రూపాయలు లేని కారణంగానే అసలు తమ్ము తీసుకోలేని పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అసలు 1 కోటి రూపాయలు అనే దాన్ని ఎట్లా చూడొచ్చు ఇంత పెద్ద ప్రభుత్వంలో 285,000 కోట్ల బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వంలో 1 కోటి రూపాయలు లేవా అనేటువంటి ప్రశ్న చాలా మంది నిరుద్యోగులు ఉంటారు అంటే ఏం చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే 285,000 కోట్ల రూపాయల్లో 30 లక్షల మంది నిరుద్యోగులకి 1 కోటి రూపాయలు కేటాయించలేకపోతున్నాం అలాంటి మీ ప్రభుత్వం ఎందుకు మా నిరుద్యోగులకి ఓకే నిరుద్యోగులకు అవసరం లేదు కదా నిన్న ఆర్భాటంగా 10 ఏళ్ల ఉత్సవాలు చేసినావు ఏ ఎవరి కోసం ఉత్సవాలు నీ ప్రచార ఆర్భాటం వల్ల దానివల్ల ఏమన్నా 1 రూపాయి అన్నా ఒక ఉత్పత్తి ఏమైనా జరుగుద్దా ఒక్కడికైనా ఉద్యోగం కల్పన వస్తుందా అదే 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇలా 30 లక్షల మందికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టవచ్చు ఇతర దేశాలకు పంపించే విధంగా ప్రయత్నాలు చేయవచ్చు అంటే మీరు ప్రచార ఆర్భాటం కోసమే అందుకే ఏమంటారు రాష్ట్రంలో నడుస్తుంది రాజకీయం ప్రభుత్వం కాదు రాజకీయం మాత్రమే నడుస్తుంది కొనుగోలు అమ్మకాలు కమిషన్లు కోట్ల రూపాయల పడగలెత్తడం మరేపు ఎన్నికల్లో ఓటుకు 5,000-10,000 రూపాయలు ఖర్చు పెట్టడం నిరుద్యోగులు కూడా మారాలి అసలు నిరుద్యోగుల సిగ్గులే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే నిరుద్యోగ సిగ్గులే చెప్పడు నిరుద్యోగం అనేవాడు చదువుకున్నవాడు కూడా ఆలోచన చేయకపోతే ఇంకెవరు ఆలోచన చేయాలా డిగ్రీ అయిపోయినాడు పీజీ అయిపోయినాడు నాకేం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న ఒక ఆలోచన లేదు ఒక 8 ఏళ్ళ కాలం చదవరు ఎంతసేపు పుస్తకాలు పట్టుకుని చదవాలి ఉద్యోగం కొట్టాలి మరి వెనకేం జరుగుతుంది ముందేం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది ఆలోచన చేయాలి కదా మరి మనం ఇంత చదువుకున్నాడు మనం ఆలోచన చేయకపోతే నిరుద్యోగులు ఇంకా చదువుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి అక్కడ రాష్ట్రంలో అభివృద్ధి ఈ దేశంలో భారతదేశం చైనా మనకంటే 2 సంవత్సరాలు వెనకకు స్వాతంత్రం తెచ్చుకున్నది వాళ్ళు చైనా చూడండి
మనకంటే ముందున ఆర్థిక వ్యవస్థ మనకంటే ఉన్నటువంటి మంచి ప్రభుత్వం గాని అక్కడ ఉన్నటువంటి వేరే వంశాలల్లో తెలంగాణ మన భారతదేశం కంటే వెనుకబడ్డటువంటి చైనా ప్రపంచంలో అగ్రగామ దేశంగా మారిపోయింది ఇదంతా రాజకీయాల వల్లనే రాజకీయ నాయకుల వల్లనే ఈ కొల్లిపోయిన సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఉద్యోగ నిరుద్యోగులపైన ఉంది నిరుద్యోగులు అనే వాళ్ళ చైతన్యం కాకపోతే ఇంకా 15 లైన్ ఇట్లా దరిద్రాలు ఎంటబడతాయి కానీ నిరుద్యోగుల చైతన్యం కావాలా కొంచెం మోటివేట్ కావాలి చదువుకోవాలి అసలు ఏం జరుగు సమాజంలో ఏం జరుగుతుందని ఆలోచన చేయాలా రేపు ఎన్నికల ఎజెండాని మార్చుకొని మనం ఈ ఎన్నికల వ్యవస్థను శాసించొక ప్రయత్నం చేయకపోతే ముందు ముందు ఇంకా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది థాంక్యూ సార్ ఇది పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణ ఉండాలంటే మన చైతన్యం కావాలి కదా సరైన అభ్యర్థి దొరికించుకోవాలి ఎస్ ఇది పరిస్థితి దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా కూడా అన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రూప్ 1 నిర్వహించేటువంటి సత్తా టీఎస్పీఎస్సీకి లేదు ఖచ్చితంగా ఈ యొక్క టీఎస్పీఎస్సీ మొత్తం కూడా డిజాల్వ్ అయిపోయి పూర్తి స్థాయిలో అంటే గ్రూప్ 4 పైన కూడా అనుమానాలు వస్తున్నాయని చెప్తున్నారు అలాగే గ్రూప్ 2 ఎట్లా జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ యొక్క గవర్నమెంట్ లో జరిగేటువంటి అవకాశం లేదు వచ్చేటువంటి గవర్నమెంట్ లోనే జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితి ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా అశోక్ గారు చెప్పినట్టుగా 5000 రూపాయలకో లేకపోతే ఇంకొక దానికో లొంగిపోకుండా ఓటును చూసి వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తులువెలుగు హైదరాబాద్.